ఎట్టకేలకు తెలంగాణలో కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలైంది. తమ ఉద్యోగాలు ఎప్పుడు పర్మినెంట్ అవుతాయోనని ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరే దిశగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విధి విధానాలపై ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ సిబ్బంది లెక్కలపై ఉన్న తికమకకు తెరవేసేందుకు ఆన్లైన్లో ప్రొఫార్మా పెట్టాలని నిర్ణయించింది. నిబంధనల ప్రకారం రిక్రూట్ అయిన వారినే రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. కార్మిక ఉపాధి శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఉన్నత విద్య, న్యాయశాఖ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ సిబ్బంది అసలెంతమంది ఉన్నారు, వారి రిక్రూట్మెంట్లో నిబంధనలను ఫాలో అయ్యారా, క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి విధి విధానాలను రూపొందించాలి అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.